Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Damn it, Chandrababu kada addam tirugutondi. Chandrababu 40 years industry, andulo sandeham ledu. Ayanaku apara chanakyudu anna birudu kuda undi. Rajakeeya vyuhalu rachinchadamlo ayanaku ayane sati ani cheptuntaru. ఇవన్నీ కొన్ని పత్రికల్లోనే కనిపించే పదాలు టీడీపీ శ్రేణుల్లో మాత్రమే వినిపించే మాటలుగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే గత కొద్ది కాలంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు నవ్వుల పాలవుతున్నాయి. మోడీకి కటిఫ్ కొట్టి తెలంగాణలో కాంగ్రెస్ తో దోస్తీ చేయడం మొదలుకొని పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం వరకు ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఆయన రాజకీయ అనుభవాన్ని వ్యక్తిస్తోంది. ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ పట్టుబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వెనుక చంద్రబాబు ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత నిస్తేజంగా మారిన పార్టీ కేడర్లో కదలికి తీసుకురావడానికి ఈ ఎన్నికలు దోహదం చేస్తాయని ఆయన భావించి ఉండవచ్చు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి గెలిచిన వాళ్లంతా తమ వాళ్లే అని చెప్పుకోవచ్చునని అనుకుని ఉండవచ్చు. అయితే ఇక్కడే ఆయన తన ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేశారు. తాము అధికారంలో లేమన్న విషయాన్ని విస్మరించారు. ఫలితంగా ఏం జరిగింది? పార్టీ పరువు పోయింది. మెజారిటీ జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీకి కనీసం పోటీ ఇవ్వలేక సతికిల పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ అప్డేట్ అవుతానంటారు. 70 ఏళ్ల వయసు వచ్చినా 25 ఏళ్ల కుర్రాడిలా తన ఆలోచనలు ఉంటాయంటారు. వయసు పెరిగినా మనసు మాత్రం యంగంటూ తనకు తానే కితాబిచ్చుకుంటారు. కానీ చంద్రబాబు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. అవుట్డేటెడ్ నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రజల్లో సైతం చంద్రబాబు నవ్వులు పాలవుతున్నారు. పార్టీ నేతలకు ఇది అర్థమైనా ఆయనకు చెప్పలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరంటున్నారు. సమీక్ష సమావేశాలకు వచ్చినా తాను అనుకున్నది చెప్పి పెడతారు తప్పించి సీనియర్ నేతల సలహాలు తీసుకోవడం కూడా ఇటీవల కాలంలో మానేశారని పార్టీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబు స్వయంగా విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి నవ్వుల పాలయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ఎప్పుడు ఇలాంటి మేనిఫెస్టోను ఏ పార్టీ విడుదల చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఒకటి చేయాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉత్సాహంతో మేనిఫెస్టో విడుదల చేశారని అంటున్నారు. ఈ విషయంలో ఎవరిని సంప్రదించకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడింది. వైసీపీకి ఆయుధంగా దొరికింది. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయాన్ని ముందుగా ప్రకటించి చంద్రబాబు తప్పు చేశారని పార్టీ నేతలే చెబుతున్నారు. పనబాక లక్ష్మిని 3 నెలల ముందు ప్రకటించి ఏం సాధించారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రచారానికే శ్రీకారం చుట్టలేదని ముందుగా ప్రకటించి చంద్రబాబు ప్రత్యర్థులకు భయం అనేది లేకుండా చేశారని అంటున్నారు. మొత్తం మీద ఇటీవల కాలంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడమే కాకుండా పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయని అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజల్లో పలసన కావడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.